మధురవాడ నగరంలో స్వప్న శంకర్ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు, శోభ, రాణి, వీణ. ముగ్గురు ఆడపిల్లల్ని పెంచడం కోసం తల్లిదండ్రులిద్దరూ కూడా చాలా కష్టమైన పనులు చేస్తూ ఉంటారు. ఆ వచ్చిన డబ్బుతోనే కుటుంబం గడుస్తుంది. వాళ్ళందరూ ఒక చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉంటారు. ఉన్న దాంట్లోనే సర్దుకొని తింటూ జీవిస్తారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శంకర్ స్వప్నతో, స్వప్న, మనకి మంచి పని దొరికింది. ఇక్కడేదో పెద్ద బిల్డింగ్ కడుతున్నారంట. దాంట్లో కూలీలు కావాలంటున్నారు. ఇద్దరం వస్తానని చెప్పాను. రోజుకి ఇద్దరి మీద 2,000 రూపాయలొస్తాయి. అంటే నెలకి 60,000 రూపాయలు. మన కష్టాలన్నీ తీరిపోతాయి. 3 నెలల వరకు పనుంటుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఎంతగానో సంతోషపడుతుంది. ఇక పిల్లలకు కూడా ఆ విషయం చెప్పి వాళ్ళెంతగానో సంతోషపడతారు. 2 రోజులు గడిచాయి. పని మొదలు పెట్టారు. పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచి జాగ్రత్తలు చెప్పి తల్లిదండ్రి ఇద్దరు కూడా పనికి వెళ్లారు. అక్కడ కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు. అలా 2 రోజులు గడిచాయి. డబ్బులు వాళ్ళ చేతికి వస్తూ ఉంటాయి. వాటిని చూసి ఎంతగానో ఆనందపడతారు. ఆ డబ్బులతో పిల్లలకి కొత్త బట్టలు, తినడానికి కావలసినవన్నింటినీ తీసుకుంటారు. అలా మరికొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరూ పనిచేస్తున్న సమయంలో అతను బరువులతో పైకెక్కుతూ ఒక్కసారిగా జారి కింద పడిపోతాడు. ఆ బరువులన్నీ అతని మీద పడి అతను అక్కడికక్కడే మరణించాడు. దాని గమనించిన భార్య, ఏమండి, అయ్యో అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటుంది. అక్కడున్న యజమాని వాళ్ళకి సహాయం చేయకపోగా, శవాన్ని ఇక్కడ నుండి తీసుకుని బయటికెళ్ళండి, లేదంటే మొత్తం పనంతా ఆగిపోతుంది, త్వరగా వెళ్ళండి వెళ్ళండి అని హడావడి చేస్తూ ఉంటాడు. పాపం ఆ ముక్కతే తన భర్తని భుజాల మీద వేసుకుని ఇంటికెళ్తుంది. ఇంటి దగ్గర పిల్లలు తండ్రి శవాన్ని చూసి బోరున ఏడుస్తారు. అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తాడు అని భార్య కుమిలిపోతూ ఆ పిల్లల్ని పట్టుకుని, భగవంతుడా, ముగ్గురు ఆడపిల్లలతో నేనెలా బ్రతకాలి, నువ్వే చెప్పు భగవంతుడా, నాకసలేమీ అర్థం కావట్లేదు, నా పిల్లలతో సహా నన్ను కూడా తీసుకెళ్ళు అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. స్వప్న భర్త కోసం, పిల్లల కోసం ఆలోచిస్తూ మానసికంగా చాలా బాధపడుతూ మతి పోగొట్టుకుంటుంది. ఆ పిల్లలకి తల్లి పరిస్థితి చూసి ఏం చేయాలో అర్థం కాదు. ఇంట్లో తినడానికి ఏమీ ఉండవు. ఇక ఏం చేయాలో అర్థం కాక, మనమేదైనా పని చేసుకోకపోతే మనం బతకడం, అమ్మని బతికించడం కష్టమైపోతుంది, పని చేసుకుందాం పదండి అంటూ రోడ్డుపైకి వెళ్తారు. వాళ్ళు పని కోసం చాలా చోట్ల వెతుకుతారు, కానీ ఎక్కడా పని దొరకదు. ఇక ఏం చేయాలో అర్థం కాక ముగ్గురు వేరువేరు చోట్లలో నిలబడి, బాబు ధర్మం చేయండి, అమ్మా ధర్మం చేయండి అమ్మా అంటూ భిక్షాటన చేయడం మొదలు పెడతారు. అలా వచ్చిన డబ్బులతో కుటుంబం నడుస్తూ ఉంటుంది. కొన్ని రోజులకి తల్లి ఆరోగ్యం బాగోక తను చనిపోతుంది. ఇక వాళ్ళ ముగ్గురు, అమ్మా మమ్మల్ని వదిలి అనాథులుగా చేసి వెళ్ళిపోయావా అంటూ ఏడుస్తూ తదుపరి కార్యక్రమాన్ని వాళ్ళే ముగించేస్తారు. పాపం చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళని దగ్గరికి తీయరు. భిక్షాటన చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. కాని అది కూడా సరిగ్గా ఉండదు. కాళ్ళు చేతులున్నాయి కదా, పని చేసుకుని బ్రతకండి అంటూ తిడుతూ ఉంటారు. ఆ సమయంలోనే ఒక జమీందార్ ఆ ముగ్గురు పిల్లల్ని చూసి, మా ఇంటికి వెళ్దాం పదండి, మీకు పని చెప్తాను, 3 పూట్ల భోజనం పెడతాను, మంచి బట్టల్ని కూడా ఇస్తాను అని చెప్పి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ చేత కఠినమైన పనులు చేయిస్తూ ఉంటాడు. వాళ్ళు అక్కడే ఉంటూ గేదె పాలు పిండడం, మరొకరు బట్టలు శుభ్రం చేయడం, మరొకరు పాత్రలు కడగడం, ఇంకా ఇంట్లో ఒక్కొక్క పనిని వాళ్లే చేసుకుంటూ ఉంటారు. అలా పంచుకుంటూ ఉంటారు. అక్కడ ఎంత కష్టమైనా వాళ్ళకి 3 పూట్ల భోజనం దొరుకుతుందనే ఆశతో పాపం కష్టపడుతూనే అక్కడే ఉండిపోతారు. శోభ తన బామ్మతో కలిసి జిలేబీ వ్యాపారం బండి మీద వ్యాపారం చేసుకుంటూ ఉండేది. ఆ ఊరిలో వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగిపోతూ ఉంటుంది. పైగా బామ్మ చేతి జిలేబీ అంటే అందరికీ ఇష్టం, ఫేమస్ కూడా. అలానే వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. బామ్మగారికి ఆరోగ్యం బాగోకపోవడంతో తను, అమ్మా శోభ, నేను ఎప్పుడుంటానో ఎప్పుడు పోతానో నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నేను కూడా
మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటో నాకు చాలా భయంగా ఉంది తల్లి. నువ్వు చదువుకోమంటే చదువుకోనంటావు, నాకు అసలు బాధగా ఉంది. నీ పరిస్థితి ఏంటి అనేది కనీసం జిలేబీ ఎలా తయారు చేయాలో అయినా నేర్చుకో, అది నీకు చాలా ఉపయోగపడుతుంది. బామ్మ, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు, నువ్వు చెప్పిన పని నేను చేయిస్తాను. నా బంగారు తల్లి, ఏడవకు అంటూ కళ్ళు తుడుస్తుంది. ఇక జిలేబీ ఎలా తయారు చేయాలో నేర్పిస్తుంది. పాప జిలేబీ వేయడం నేర్చుకుంటుంది. బామ్మగారు వ్యాపారం చేయమని తనను బయటికి పంపిస్తుంది. తను వ్యాపారం చేయడం మొదలు పెడుతుంది. కానీ జిలేబీ అంతగా ఎవరూ కొనరు. పైగా వాళ్ళు, మీ బామ్మ ఎక్కడికెళ్లారు, ఆమె చేతి జిలేబీ చాలా బాగుంటుంది అని అంటారు. అలా వ్యాపారం పెద్దగా సాగదు. బామ్మ ఆరోగ్యం పూర్తిగా క్షీణించి తను చనిపోతుంది. తను చనిపోయిన విషయం తెలుసుకున్న పాప బోరున ఏడుస్తూ, బామ్మ లే బామ్మ, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళనని చెప్పావు కదా బామ్మ, లే బామ్మ లే బామ్మ అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపులు విని చుట్టుపక్కల వాళ్ళు చేరుతారు. ఇక తరువాత వాళ్లే తదుపరి కార్యక్రమం చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఎన్ని రోజులు బామ్ముంది, ఇంకా ఈ అమ్మాయికి దిక్కెవరో ఏంటో అని జాలి తలుస్తారే కాని ఎవరూ కూడా ముందుకొచ్చి సహాయం చేయరు. పాప తనకు వచ్చినట్టుగానే జిలేబీ వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. కానీ ఏమీ ఉపయోగముండదు. ఒకరోజు రాత్రి దాకా అలాగే ఉండిపోతుంది. ఇక తన జిలేబీలు ఎవరూ తీసుకోకపోవడంతో ఏడుస్తూ ఇంటికి బయలుదేరుతుంది. ఇంతలో పెద్ద వర్షం రావడంతో చెట్టు కిందకు చేరి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. బామ్మ, నువ్వున్నప్పుడు చాలా బాగునింది, ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను, వ్యాపారం కూడా ఏమీ సాగటం లేదు, నేను ఎలా బ్రతకాలి బామ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చెట్టు మీదున్న ఒక దయ్యం చూస్తుంది. అప్పుడు తను, పాప ఎందుకు ఏడుస్తుందో నాకు తెలియదు గాని అక్కడ మిఠాయి మాత్రం ఉంది, తినాలి అని చెట్టు మీదే ఉండి తన మాయతో వాటన్నిటి పైకి తెప్పించుకుంటుంది. గాల్లో జిలేబీ లేచి తన నోటి దగ్గరికి వెళ్తాయి. తను బాగా తింటూ, ఇవేంటి అంత రుచిగా లేవు అని కోపంగా కిందికొచ్చి, ఏ అమ్మాయి, అసలు ఈ జిలేబీ ఎవరు చేశారు, ఇంత చండాలంగా ఉంది, నా నోరు మొత్తం పాడు చేశావు, నిన్నేం చేసినా కూడా తప్పులేదు అని తన వైపు చూస్తుంది. పాప ఏడుస్తూ చాలా భయపడుతుంది. పాప భయపడ్డం చూసి తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాప చాలా భయపడుతూ ఆ వర్షంలోనే తన బండిని తీసుకుని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. తను భయపడడంతో పైగా వర్షంలో తడవడంతో చాలా చలిజ్వరం వచ్చి ఇంట్లో గజగజ వణుకుతూ పడుకుంటుంది. చెట్టు మీదున్న దయ్యం, ఈ పాపను నేను ఎక్కడో చూసినట్టుగా ఉందే, ఎవరీ పాప, ఆ ఎవరబ్బా ఈ పాప అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దయ్యం ఒక్కసారిగా ఏడుస్తూ, అయ్యో తల్లి, నా మనవరాలు, దయ్యమైన తర్వాత నాకు గుర్తులేదు, తనని చూశాక ఇప్పుడు నాకంతా గుర్తుకొచ్చింది, అంటే నేను దయ్యంగా మారింది నా మనవరాలు కోసమా, అయ్యో తనకి సహాయం చేయడం కోసమా, ఓరి భగవంతుడా అంటూ ఏడుస్తూ తన మనవరాలు ఎలా ఉందో చూడాలని చెప్పి చిన్నగా అక్కడి నుంచి తన ఇల్లు చేరుకుంటుంది. అక్కడ పాప గజగజ వణకడం చూసి తన మాయాశక్తితో ఒక ఆమెలాగా మారి తనకి సహాయం చేస్తుంది. అందుకు పాప, ఎవరు మీరు అని అడిగితే, నీకు నేను బాగా తెలుసు, కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేవు, నీకు సహాయం చేయడానికే వచ్చాను అని అంటుంది. నాకు ఏ విధంగా సహాయం చేయగలను అనుకుంటున్నారు మీరు? నాకు జిలేబీలు చాలా బాగా చేయడం వచ్చు, రేపు నేను జిలేబీలు చేస్తాను, నీకు సహాయంగా ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండమంటావా, నాకు ఎవరూ లేరు అని అంటుంది. అందుకు పాప సరే అంటుంది. జిలేబీ వ్యాపారం చేయడానికి ఆ దయ్యం వెళ్ళి అక్కడ ఆ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆమె చేతి జిలేబీ చాలా బాగుంటుంది. ఇంతకు ముందున్న బామ్మ రుచే ఉండడంతో అందరూ కూడా దాన్ని తినడం మొదలు పెడతారు. అలా డబ్బు సంపాదిస్తూ ఉంటుంది. ఆ డబ్బు మొత్తం తీసుకుని పాపకిస్తుంది. పాప ఆరోగ్యం కుదుటపడుతుంది. అప్పుడు ఆమె, చూడమ్మా నువ్వు బాగా చదువుకో, నేను చదివిస్తాను, ఈ కష్టమంతా ఉండదు. సరే నేను చదువుకుంటాను అని అంటుంది. ఇక ఆ రోజునుంచి పాప బడికెళ్తుంది. దయ్యం తన రూపాన్ని మార్చుకుని వ్యాపారం చేసి వచ్చిన డబ్బుతో పాపని బాగా చదివిస్తూ ఉంటుంది.
ఒకరోజు పాప నిద్రపోయిన తర్వాత దయ్యం తల రూపంలోకి మారి జిలేబీలు వేస్తూ, అబ్బా వీటిని తిని ఎన్ని రోజులవుతుందో, నేను వాటిని తినాలి అని వాటిని తయారు చేసుకుని తింటుంది. ఆ పాకము వాసన బాగా రావడంతో పాప నిద్రలేచి బయటికి వచ్చేస్తుంది. దయ్యాన్ని చూసి చాలా భయపడిపోతుంది. తను ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్తుంది. అక్కడున్న ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చూస్తూ ఉంటుంది. ఆమె కనిపించకపోవడంతో దయ్యం ఏం చేస్తుందో అని కిటికీ నుండి చూస్తుంది. తను బాగా తిన్న తర్వాత మనిషి రూపంలోకి మారడం చూసి పాప ఆశ్చర్యపోతుంది. అమ్మో, అంటే నా ఇంట్లో ఉండేది ఒక దయ్యమా, కాని నాకెందుకు సహాయం చేస్తుంది, అసలు తనెవరు అని అనుకొని తన ముందుకు వెళ్ళి, నువ్వు ఒక దయ్యానివి, ఆ విషయం నాకు తెలిసిపోయింది, కాని నువ్వు నాకెందుకు సహాయం చేస్తున్నావో నిజం చెప్పు, లేదంటే నా ఇంట్లో అస్సలుండొద్దు. అప్పుడు ఆ దయ్యం వాళ్ళ బామ్మ రూపంలోకి మారి, చూడమ్మా, నేను నీ బామ్మని, చనిపోయి దయ్యంగా నీకోసమే వచ్చాను. నన్ను చూసి నువ్వు భయపడకూడదని, అలాగే చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ రూపంలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడ దయ్యం తిరుగుతుందని అనుకుంటారని మరో రూపంలోకి మారి నీకు సహాయం చేస్తున్నాను అని అంటుంది. పాప బామ్మని చూసి, బామ్మ అంటూ వెళ్ళి పట్టుకుంటుంది. బామ్మ, నన్ను వదిలిపెట్టెళ్ళొద్దు, నాతోనే ఉండు అని అంటుంది. తప్పకుండా నీతోనే ఉంటానమ్మా, బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలనే నా ఆశ, నువ్వు దానిని తీరుస్తావు కదూ. అందుకు తను, తీరుస్తాను అని అంటుంది. ఇక ఆ రోజునుంచి వాళ్ళిద్దరూ చాలా ప్రశాంతంగా ఉంటారు. దయ్యం తన వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదిస్తూ ఉండగా పాప చాలా చక్కగా చదువుకుంటుంది. అలా వాళ్ళ జీవితం సంతోషంగా సాగిపోతూ ఉంటుంది.